ఏదైతే ఈరోజు ఇంకా నాకు నోటీసులు రాలేదు, ఎలక్షన్ పిటిషన్ వేశారని తెలిసింది. ఎలక్షన్ పిటిషన్ నాకేం కొత్త కాదు, అంతకుముందు కూడా 2014లో తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది, అది కోర్టు కూడా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఎలక్షన్ పిటిషన్ వేశారు. సేమ్ ఏదైతే అప్పుడు ఎవరైతే వెనుకుండా అయిపోయించారో వాళ్ళే ఈరోజు డైరెక్ట్గా ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ కొత్త కాదు, మనుషులు కొత్త కాదు. ఈ కుల వివాదం 2008 నుంచి నేను చూస్తున్నాను ఆరోపణలు. ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మా వైపు న్యాయం ఉంది, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందనేది నేను అంటున్నాను.